ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా ఏపీ వైఎస్ఆర్సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది ఊహించడం కూడా కష్టమవుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఒక ముగ్గురు కీలక నేతలు రాబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ముగ్గురు ఎవరు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ఉంది అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఏంటి అంటే టీడీపీ తరఫున ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు, పార్టీని వీడారు. వాళ్ళు వైసీపీలో చేరకపోయినా సరే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేశారో తెలుగుదేశం పార్టీకి దూరం అయినట్టే లెక్క. ఈ జాబితాలో ఇంకెంతమంది చేరబోతున్నారు అనేది ప్రధానంగా టీడీపీలో మొదలైన ఉత్కంఠ. అయితే ఇక్కడ మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నారు అనేది, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏంటి అనే దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక మల్లగుల్లాలు పడుతుంది, అందరితో కూడా చర్చిస్తుంది. ఆల్రెడీ బుజ్జగించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది, ఎవరైతే పార్టీని వీడు బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనే దాని మీద. అయితే ఆ ముగ్గురు ఎవరు ఏంటి అనే దాని మీద ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళల్లో ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా ప్రధానంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం, మరొక ఎమ్మెల్యే విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యే విశాఖపట్నానికి చెందిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అనే దాని మీద ఇప్పటికే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి చెందిన నేతలతో, కీలక నేతలతో ఆల్రెడీ సంప్రదింపులు కూడా జరిపారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది కనుక పూర్తయిపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా కండవా కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని. అయితే ఇక్కడ వాళ్ళ ముందున్న షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులకు కూడా వాళ్ళు అంగీకరించారు, రాజీనామా చేసి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు అనేది. ఎప్పుడైతే పార్టీ నాకు రాజీనామా చేసి కనుక వస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళకు గెలిచే ధీమా ఉంది, ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ ఎన్నికలు వచ్చినా గెలవడానికి సిద్ధంగా ఉన్నామనే నేపథ్యంలోనే వాళ్ళు రాజీనామాకు కూడా సిద్ధపడుతున్నారు అనేది ప్రచారం. వాస్తవానికి ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడినా సరే వాళ్ళైతే రాజీనామా చేయలేదు, ఇంకా అలాగే కొనసాగుతున్నారు, ఇండిపెండెంట్లుగానే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా సరే అదే బాటలో రావచ్చు అనే ఒక సంకేతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ధీమా ఉందంట. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసి వచ్చి మళ్ళీ వైసీపీ తరఫున బరిలోకి దిగి గెలిచి తీరతాము అనేది. ఈ నేపథ్యంలోనే పావులు కదుపుతుంది వైఎస్ఆర్సీపీ ఆకర్ష్ సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేస్తుంది. ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడమే టార్గెట్గా పెట్టుకుని ఇప్పుడు వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా నడుస్తున్న చర్చ. చూద్దాం ఆ ముగ్గురు ఎవరు ఎప్పుడు చేరబోతున్నారు అనేది అతి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.